हाय अंडी नमस्ते नेनु मी भार्गवी वेलकम बैक टू रियास् किचन मन किचन लो टेस्टी गा 10 निमिषाल्लो अटुकुल केसर्नी ए विधंगा प्रिपेर चेसुकोलो चूपिंचबोतुन्नानु चाला सिंपुल गा ई रेसिपी अनेदी अयिपोतुंदनी मरि लेट चेयकुंडा प्रोसेस लोकि अयिते वेल्लिपोदाम ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో నేను 1 కప్ వరకు అటుకులు వేసుకుంటున్నానండి. అటుకులు అనేది డైలీ యూస్ చేసే అటుకులు అండి. 1 కప్ వరకు ప్యాన్ లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అటుకుల్ని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల అటుకులు అనేది మాడిపోతుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అటుకులు అనేది ఈ కలర్ లోకి రాగానే ఒకసారి చేతిలో పట్టుకొని ఈ విధంగా విరిపి చూడండి. అటుకులు అనేది ఈ విధంగా విరిగితే సరిపోతుందండి. కేసరికి అటుకులు అనేది రెడీ అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకొని వేరే ప్లేట్ లోకి తీసుకోండి. వేరే ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే pan లో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని జీడిపప్పుని ఒక 10 నుంచి 12 వరకు వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 10 నుంచి 12 వరకు ఎండు ద్రాక్షను వేసుకొని ఈ రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ ని ఎప్పుడూ కూడా సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెట్టకూడదు. ఈ విధంగా ఈ కలర్ లోకి డ్రై ఫ్రూట్స్ అనేది వేగితే సరిపోతుందండి. తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోండి. మళ్ళీ అదే pan లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ మొత్తం అటుకులకు పట్టేలాగా ఒక 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో ఎసర పోసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్ వరకు అటుకులు తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వరకు వాటర్ ని వేసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా అటుకులు అనేది ఉడుకుతూ ఉంటాయండి. ఈ టైం లో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అటుకులు కేసరి ఎప్పుడు చేసినా సరే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అటుకుల్ని ఉడికించుకోండి. ఈ విధంగా కడుక్కొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వాటర్ అనేది ఇంకిపోయి ఉంటుందండి. ఈ టైం లో మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వాటర్ అనేది ఇంకేంత వరకు ఉంచుకోండి. వాటర్ అనేది ఇంకిపోయి ఉన్నాయి కదండి. ఈ టైం లోనే మనం 1 కప్ వరకు అటుకుల్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/4 కప్ వరకు పంచదారని వేసుకుంటున్నానండి. లేదు మాకు స్వీట్ అనేది తక్కువ కావాలనుకుంటే 1/2 కప్ వరకు పంచదారని వేసుకోండి సరిపోతుంది. పంచదారని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైం లో చూడండి కొంచెం వాటర్ లాగా ఫామ్ అయ్యింది కదండి. ఇది కూడా బాగా ఇంకిపోయేంత వరకు ఉంచుకోండి. ఒకసారి కలుపుకుంటూ ఎడ్జెస్ ని కూడా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కలర్ కోసం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ని వేసుకుంటున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ గాని ఉంటే అది కూడా వేసుకోండి. లేదా కలర్ నా కష్టం లేదని వాళ్ళు కూడా స్కిప్ చేసేయొచ్చు. జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. ఈ విధంగా బాగా ఉడికేంత వరకు ఉంచుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ అనేది సిమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ లాగా మొత్తం ఇదైపోయి ఒక ముద్ద లాగా ఫామ్ అవుతుందండి. అడుగున అంటకుండా బాగా ఒకసారి ఎడ్జెస్ ని కూడా కలుపుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైం లోనే నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నానండి. అటుకుల కేసరి లో నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నెయ్యిని కూడా ఒకసారి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైం లోనే డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన వీడియో అనేది మిస్ అయ్యింది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ లోకి రాగానే అటుకుల కేసరిని రెడీ అయిపోయిందండి. ఈ టైం లోనే మనం సర్వ్ అవుట్ అనేది చేసుకోవాలి. ఒక బౌల్ లోకి తీసుకొని ఈ విధంగా నేను సర్వ్ చేసుకున్నానండి. అటుకుల కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ క్విక్గా ఈ రెసిపీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేకుండా కంగారులో లేకుండా సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా 10 నిమిషాల్లో అటుకుల కేసరిని రెడీ చేసుకొని ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి ఈ వీడియోని షేర్ చేయండి.